A metal cuboid of dimensions 22 centimeters into 15 centimeters into 77.5 centimeters was melted. ये होने में देख रहा हूँ वो cuboid हूँ. चिन एग्जाम्पल देखते हैं cuboid. This is my cuboid. इकर जोन में पहले देख लो length, second देख लो breadth, third देख लो height. Length into breadth into height. అదేనా మనకి ఇప్పుడు లెంగ్త్ ఎంత ఇచ్చాడు 22 సెంటీమీటర్స్ బ్రెత్ ఎంత ఇచ్చాడు 15 సెంటీమీటర్స్ హైట్ ఎంత 7.5 సెంటీమీటర్స్ ఈ క్యూబాయిడ్ ని వాస్ మెల్ట్ అండ్ క్యాస్ట్ ఇంటూ ఏ సిలిండర్ దీన్ని మెల్ట్ చేసేసేసి నేను ఏం ఫామ్ చేశాను అన్న ఒక సిలిండర్ ఫామ్ చేశాను దీని హైట్ ఎంత ఇచ్చాడమ్మ మనకి దీని వాళ్ళ సేమ్ ఉంటుందా ఉంటుందా ఉంటుంది అంటే ఇండైరెక్ట్ గా మనకి ఏమి ఇచ్చేసాడు నాన్న మనకి వాల్యూమ్ దీని వాల్యూమ్ ఇచ్చేసాడు అది నువ్వు ఇక్కడ గెస్ చేయాలి ముందు దీని వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసుకుంటా చూడు ముందు రాసుకోవాలి గివెన్ దట్ ద డైమెన్షన్స్ ఆర్ క్యూబాయిడ్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు దిస్ 22 సెంటీమీటర్ బ్రెత్ 15 సెంటీమీటర్ హైట్ 7.5 సెంటీమీటర్స్ ఇంకేం డౌట్ ఉందా ఇది So this is melted into cast. This is when cuboid was melted, the cast into a cylinder. The height is given. 14 centimeters. The height is given. Height of the cylinder. This is height of the cylinder. Keep in mind. इकड़े आचोल ये राज कर मानो. Height of the then राज कर. Height of the సిలిండర్ అది ఇచ్చాడు ఎప్పుడు ఇది వెన్ ఇట్ ఈస్ మెల్టెడ్ దీన్ని మెల్ట్ చేస్తాం సరే నీకు వాల్యూమ్ ఆఫ్ ఏ నీకు ఏం తెలిసింది వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ సిన్స్ దిస్ ఇస్ మెల్టెడ్ ఇంటు సిలిండర్ సో ఇక్కడ వీ నో దాట్ సింపుల్ గా ఏం రాసుకుంటావు వీ నో దాట్ volume of cuboid is equals to volume of cylinder 22 volume of cylinder okay amma volume of cuboid and enti length into breadth into height hai kada rasese rasna 22 into 15 into 7.5 is equals to వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్మ్ ఏంటి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్మ్ ఏంట్రా బేస్ ఏరియా హైట్ బిట్ మల్టిప్లై చేస్తే వస్తుంది పై ఆర్ స్కేల్ ఇంటూ హెచ్ దీని రేడియస్ ఆర్ అనుకుంటే దీని బేస్ ఏరియా పై ఆర్ స్కేల్ దీని హైట్ 14 ఇక్కడ పై ఆర్ స్క్వేర్ హెచ్ అంటే దీని రేడియస్ మనకు తెలియదే కదా రేడియస్ మనం ఏమనుకున్నాం ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ రాసుకో లెట్ రేడియస్ ఆఫ్ సిలిండర్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్ సెంటీమీటర్స్ అనుకున్నాం అనమాట పై ఆర్ స్క్వేర్ సో ఇక్కడ హెచ్ మనకు ఆల్రెడీ తెలుసు కదా మరి హెచ్ మనకు తెలుసు కదా హెచ్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మనం ఓకేనా సరే 22 into 15 into 7.5 is equal to 22/7 into r square into 14 ఇది ఇందులో ఎంత సరిపోతుంది అమ్మా ఎంత సరిపోతుంది 2 times 2 into 22 మల్టిప్లై ఆల్రెడీ ఏమవుద్ది డివైడెడ్ చేసేసారా మరి సో 22 into 15 into 7.5 డివైడెడ్ బై 2 into 22 ఇజ్ ఈక్వల్స్ ఎంత మిగిలిందన్నా ఇంకేం డౌట్ లేదు సో ఈ 22 ఏమవుతుంది ఈ 2 ఇందులో ఎంత సరిపోతుంది 7.5 15లో హాఫ్ ఎంత 7.5 కదా అంటే నాకు ఏమొచ్చింది ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 7.5 హోల్ స్క్వేర్ వచ్చింది ఈ రెండు స్క్వేర్లు ఏమవుతాయి ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎంత 7.5 దిస్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద సిలిండర్ అదనమాట ఈ సిలిండర్ 14 సెంటీమీటర్స్ హైట్ ఉంటే దాని రేడియస్ ఎంత ఉంటుంది అయిపోయింది ఆన్సర్
ఓకే చేసుకుంటాం.